హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో మార్గశిర మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు అలాగే ఎన్ని గురువారాలు వచ్చాయనేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశానండి ఈ వీడియోలో వచ్చేసి ఆ గురువారాలు ఎలా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మనము ముఖ్యంగా మనకు మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని అలాగే మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతం ఆచరించటం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మనము అలాగే మాసంలో వచ్చే గురువారాలు వాటి తేదీలు అయితే తెలుసుకుందాం మనము మార్గశిర మాసము రెండు వేల ఇరవై ఒకటి ఐదవ తేదీ డిసెంబర్ పాడ్యమి తేదీతో ప్రారంభమై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు అమావాస తేదీతో మనకు మార్గశిర మాసం అనేది ముగియడం జరుగుతుంది అలాగే మనం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అయితే నాలుగు అండి అయితే మనం ఐదు గురువారాలు పూజ చేసుకోవాలి అయితే మనకు నెక్స్ట్ పుష్యమాసంలో వచ్చే ఫస్ట్ గురువారం రోజు కూడా మనము ఈ గురువారంలో పూజ చేసే విధంగా చేసుకోవాలండి మొదటి గురువారం వచ్చేసి మనకు డిసెంబర్ తొమ్మిది షష్టిేదీతో ప్రారంభమైంది ఈ విషయం మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను అయితే మళ్ళీ ఒకసారి ఆ తేదీలు చూసుకొని మనం ఆ పూజ అనేది ఎలా చేసుకుందాం అనేది చూద్దాము మనకి రెండవ గురువారం వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదహారు త్రయోదశి తిది మూడవ గురువారం వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు చవితి తిథి నాలుగవ గురువారం వచ్చేసి డిసెంబర్ ముప్పై ఏకాదశి తిది ఐదవ గురువారం వచ్చేసి జనవరి ఆరు చవితి తిథితో మనకు మాసం అనేది ముగియడం జరుగుతుంది మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం మనకు దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం అనేది వైవిధ్యమైనది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉద్య ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తల స్నానం చేయవలను తలంటూ కుంకుడుతో కుంకుడుకాయలతో స్నానం చేయవలను షాంపూతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవద్దు లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలను మొట్టమొదటగా మనము గణపతికి పూజ చేయవలను లక్ష్మీ అమ్మవారికి అదంగా షోడ శోపచార మరియు అష్టోత్తర పూజను చేయవలే నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిరంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయవాలి అయితే మనం అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో వచ్చేసి మొదటి గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మాన్నం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం పూరలు సమర్పించుకోవాలి అలాగే మనకు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ కూడా మనము చదువుకోవచ్చు అలాగే ఈ పూజ చేసిన రోజు ప్రతి ఇల్లాలో పాటించవలసిన నియమాలు అయితే అబద్ధాలు ఆడరాదు మాంసాహారం తినకూడదు ఎవరిని దూషించరాదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే పూజ అయిపోయే వరకు మనము తలంటు తలకి నూనె అస్సలు రాసుకోవద్దు ఉపవాస దీక్షతో ఉండాలి అలాగే మనము షాంపూతో అయితే అస్సలు స్నానం చేయకూడదు అండి సో మనము ఒకవేళ ముందు రోజే మనం షాంపూ తలస్నానం చేసి ఈరోజు మాత్రము వట్టిగా నీటితో స్నానం చేస్తే కూడా మంచిది అండి ఇవన్నీ నియమాలు పాటిస్తూ మనము పూజ చేసుకుంటే మనకు చాలా మంచిది అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్